వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చేతన్య చుట్టూ చీకటి కింద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి మరోవైపు అప్పటి వరకు తనతో ఆనందంగా గడిపిన తల్లి చెల్లి కళ్ళ ముందే అదే గోదావరిలో పడిపోయారు ఒళ్ళు జలధరించే ఈ భయంకర పరిస్థితుల్లో ఎంతో ధైర్యాన్ని చూపింది పదమూడేళ్ల బాలిక సమయస్ఫూర్తితో తనను తాను కాపాడుకుని ప్రాణాపాయం నుంచి బయటపడింది పెద్దవాళ్లే ఏమీ చేయలేని ఆ స్థితిలో ఆ చిన్నారి చూపించిన ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పుష్పాల సుహాసిని విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది కుమార్తె కీర్తన్తో కలిసి కూలిపని చేసుకుంటూ ఉంటోంది ఈ క్రమంలో ఆమెకి రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేష్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వీరికి ఓ పాప జన్మించింది ఈ మధ్య సురేష్ సుహాసిని మధ్య విభేదాలు తలెత్తాయి ఈ క్రమంలో ఆమెని పిల్లల్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సురేష్ ప్లాన్ వేశాడు రాజమహేంద్రవరంలో కొత్త డ్రెస్ కొందామంటూ శనివారం సాయంత్రం ఆ ముగ్గురిని తీసుకుని కారులో బయలుదేరాడు రాత్రంతా అనేక ప్రాంతాల్లో తిప్పి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకి రావులపాలెంలోని గౌతమి పాతవంతెన మధ్యకి తీసుకువచ్చాడు అక్కడ సెల్ఫీ తీసుకుందామని చెప్పి పిల్లలతో సహా రైలింగ్ దగ్గర పిట్టగొడపై నిలబెట్టాడు తర్వాత ఒక్కసారిగా వారందరిని నదిలోకి తోసేసి కారు ఎక్కి పరారయ్యాడు సుహాసిని జెర్సీ నదిలో పడిపోయారు అయితే కీర్తన మాత్రం వంతెన పక్కగా వేసిన కేబుల్ పైపు చేతికి అందడంతో దాన్ని గట్టిగా పట్టుకుంది ఒక చేత్తో పైపును పట్టుకొని వేలాడుతూనే ఎవరైనా రక్షిస్తారేమో అని గట్టిగా కేకలు వేసింది తన కళ్ళ ముందే తల్లి చెల్లి గోదావరిలో కొట్టుకుపోయారు తాను ఏమాత్రం పట్టు జారినా గోదావరిలో పడి ప్రాణాలు కోల్పోతానని ఆ చిన్నారికి అర్థమైంది ఓ వైపు పడిపోతాననే భయం ఇలాగైనా ప్రాణాలతో బయటపడాలనే ఆశతో ధైర్యం తెచ్చుకున్న కీర్తన సమయస్ఫూర్తిగా వ్యవహరించింది అప్పుడే తన దగ్గర మొబైల్ ఉన్న విషయం గుర్తుకొచ్చింది ఒక చేత్తో పైపుని జాగ్రత్తగా పట్టుకుని వేలాడుతూనే తన దగ్గరున్న మొబైల్ తీసి కింద పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని వంద నెంబర్కు కాల్ చేసింది తర్వాత తాను ఉన్న పరిస్థితిని పోలీసులకు వివరించింది వెంటనే రావులపాలెం ఎస్ఐ వెంకటరమణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు కీర్తన అలా చీకట్లో పైపుకు వేలాడుతూ ఉండడమే కాక ఫోన్ చేసి తమకు సమాచారం అందించడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు చిన్నారి ధైర్యాన్ని సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరును అభినందించారు కీర్తన ఫిర్యాదు మేరకు సురేష్ మీద కేసు నమోదు చేశారు రావులపాలెం పోలీసులు గోదావరిలో గల్లంతైన సుహాసిని జెర్సీ కోసం గాలింపు మొదలుపెట్టారు అలాగే నిందితుడు సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు చిన్నారి కీర్తన రక్షించిన పోలీసులను ఎస్పీ అభినందించారు